ఐదు గంటలకు వచ్చి పని చేసినా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదు, జీతాలు లేవు, బత్తలు లేవు అన్నట్టుగా మాకు ప్రతి నెల ఇదే పరిస్థితి సార్. మేము రోడ్డు మీద పడని దినమే లేదు మాకు. రోడ్డు మీద పడితేనే జీతము లేకపోతే లేదు, అంతే ఉంది. మరి ఎప్పుడు ఎల్ల కాలం ఇదే కోసం సార్. మరి అంటే మీకు ఎన్ని నెలల జీతం? ఇప్పుడు నడిచే నెలకు మూడు నెలలు, మూడు నెలలు ఏమి ఇరవై రెండు. పని ఎన్ని గంటలు ఉంటుంది అమ్మ రోజు? మాకు 8 గంటలు సార్, 8 గంటలు. పొద్దుగా 5 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు. జైత్యాల మున్సిపాలిటీలోని మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వేతనాలు, మున్సిపల్ వేతనాలు 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. కాంట్రాక్ట్ బాగా కాంట్రాక్ట్ నుంచి ఆఫీస్ ద్వారా ఇస్తుంది, మహిళా సొసైటీ ద్వారా ఇస్తుంది. అవి కూడా 2 నెలలకోసారి, 3 నెలలకోసారి అడగండి. రోడ్ ఎక్కండి, ఇక్కడ స్ట్రైకులు ధర్నాలు చేయండి, జీతాలు ఇవ్వట్లేదు. అధికారులు తొందరగా స్పందించి ఏదే ఏ కారణాలు ఉన్నా, ఏదో కారణాలు ఇదో కారణాలు అనుకుంటా ఏదో కారణాలు చెప్పుకుంటా 2 నెలలకోసారి, 3 నెలలకోసారి సంవత్సరాల తరబడి కాంట్రాక్టర్ నుంచి వెళ్ళి అది కాంట్రాక్టర్తో ఒత్తిడి ఉందని అట్లా చెప్పుకుంటా ఏదో విషయాలు, పనికిరాని విషయాలు అని చెప్పుకుంటా మమ్మల్ని అంతా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందుల కారణం ఏంటిదో అసలు తెలుసుకోవాలి అధికారులు. తెలుసుకొని మాకు వెంటనే జీతాలు ఇప్పించడాలు. ఇప్పుడు కలెక్టర్ గారు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఒక వినతి పత్రం ఇస్తామని, దాని గురించి పరిశీలించి ఏమన్నా ఏ విషయం ఉందో తెలుసుకుందామని మేము కలెక్టర్ గారికి పోదామని ఇలా నిర్ణయం తీసుకున్నాం. ప్లాంటేషన్ వర్కర్స్ 215 మంది విధులను నిలిపివేసినాం. ఈరోజు వెళ్ళట్లేదు. ఈరోజు నుంచి వెళ్ళి జీతాలు వచ్చేదాకా ఇది ఇట్లనే కొనసాగిస్తామని. క్యాజువల్ లీవ్స్ ఉన్నా కానీ పండగల సెలవులు ఉన్నా కానీ ఇస్తలేదు. పండగల రోజులు కూడా మనం పని చేపిస్తుంది. మళ్ళీ పిఎఫ్ది సంవత్సరం స్లిప్ ఇవ్వాలి, స్లిప్ కూడా ఇవ్వట్లేదు. ఏదైనా అడిగితే మీకు ఆన్లైన్లో చూసుకోరంటారు. ఆన్లైన్లో పోతేనేమో స్లిప్లు వెళ్తలేదు. మళ్ళీ పండగ అడిగితేనేమో పండగ అడిగితేనేమో పండగ సెలవులు అడిగితేనేమో ఆసారు ఇవ్వద్దన్నాడు, ఈసారి ఇవ్వద్దనుకుంటా ఒకళ్ళ మీద ఒకళ్ళు సికాయ చెప్పుకుంటా మమ్మల్ని పని చేపించుకున్నారు. ఎంత పని చేసినా మాకు గుర్తింపు లేకుండా చేస్తారు, బాగా ఇబ్బందులు పెడతారు జవాన్లు కూడా.